ఏంటండి, జస్ట్ ఒక మేబీ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు ఫైండ్ అ వే. మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, హీ ఫాలోస్ క్రిస్టియానిటీ, ఈజ్ అ వెరీ జెన్యున్ క్రిస్టియన్. కాకపోతే ఏంటంటే, జనరల్గా క్రిస్టియానిటీలో ఉన్న వన్ ఆఫ్ ది థింగ్స్ ఏంటంటే, యూ ఫస్ట్ సరెండర్ ద గాడ్ టు ద గాడ్ దెన్ లిజన్ అను టు వాట్ ఎవర్ ది ప్రీస్ట్ ఆర్ ద ఫెలో క్రిస్టియన్ సేయింగ్. సో థింగ్ ఏమవుతుందంటే, వెన్ వీ గివ్ అప్ ద థాట్ ఆఫ్ అంటే సరెండర్ అయిపోయినప్పుడు విల్ గివ్ అవే అవర్ క్వశ్చనింగ్ మెథడాలజీ అబౌట్ ఎనీథింగ్. అంటే అతను తన రెగ్యులర్ లైఫ్లో హీస్ వెరీ గుడ్ పర్సన్, ఐ మీన్ గుడ్ పర్సన్ ఇన్ సెన్స్ హీస్ వెరీ ఎనలిటికల్ అండ్ యాజ్ వెల్ యాజ్ వెరీ రీజనబుల్లీ, యూనో, వీ హ్యావ్ వెరీ రీజనబుల్ అప్రోచ్ ఆన్ ఎవ్రీథింగ్. బట్ కానీ మతానికి వచ్చేటప్పటికి ది ఓపెనింగ్ స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్, అంటే నేను అతను ప్రేయర్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు విన్నాను, లైక్ ఫస్ట్ దే సరెండర్ టు ద గాడ్ అండ్ దే ఫాలో ద పాత్. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, ఈవెన్ అంటే ఇది మల్టిపుల్ ఒక క్వశ్చన్, అది రెండోది రిలేటెడ్, సో చాలా మంది హిందూయిజంలోంచి క్రిస్టియానిటీకి మారడానికి హిస్టారికల్గా హిందూయిజంలో ఉన్న సమ్ డిస్క్రిమినేషన్, వర్గాలు కానీ వర్ణాలు కానీ, సో వాళ్ళు క్రిస్టియానిటీలో వాళ్ళకి ఈక్వాలిటీ వస్తుందనే కాన్సెప్ట్ చాలా మంది మారారు. అఫ్ కోర్స్ వాళ్ళు కొంత బెనిఫిట్ పొందున్నారు ఎడ్యుకేషన్ పరంగా అలాగా, అండ్ రీజనబుల్లీ గుడ్. బట్ ఏంటంటే, వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ని రీజనింగ్కి వాడకుండా, అంటే క్రిస్టియానిటీ హెల్ప్ చేసింది వాళ్ళకి మాతో ఆబ్వియస్గా, బట్ ఏంటంటే వాళ్ళు కూడా దిస్ స్టార్టెడ్ సరెండరింగ్. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, వీళ్ళు ఇంత ఎడ్యుకేటెడ్ అయ్యుండి కూడా వై పీపుల్ ఆర్ జస్ట్ సరెండరింగ్? అంటే వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ని ఎందుకు వదిలేస్తున్నారు అనేది ఒక అంత చిక్కని క్వశ్చన్ లా ఉంది. వీళ్ళు మళ్ళీ మిగతా విషయాలకు వచ్చేటప్పటికి చాలా పరిపక్వతతో ఉంటారు. అది దట్స్ ద ప్రీ కండిషన్ అండి. ఇప్పుడు వాళ్ళకి మీకు చదువు ఈక్వాలిటీ కావాలి అంటే మీరు నా మతంలోకి రావాలి అనేది ప్రీ కండిషన్. లేదా ఈరోజు రాకపోయినా సరే అట్ సమ్ పాయింట్ ఇన్ టైం మిమ్మల్ని కన్వర్ట్ చేసుకుంటాను అన్న ధైర్యంతో వాళ్ళు ఆ ఉద్దేశంతో వాళ్ళు తీసుకుంటారు ఈ మిషనరీస్ కానీ వీళ్ళు కానీ. అయితే మీ మీ ఫ్రెండ్ న్యూ క్రిస్టియనా లేకపోతే అతను పుట్టడంతోనే క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాడు? కన్వర్టెడ్ అండి. అంటే యాక్చువల్గా అది యాక్సిడెంటల్లీ కన్వర్షన్. అంటే తను 8th standard, హీస్ అ స్కూల్ మేట్ ఆల్సో ఆఫ్ మైన్, తను 8th, probably 9th standard, మేబీ ఆ టైంలో అరౌండ్ 15-16లో, సో హీ యాక్సిడెంటలీ వెంట్ టు చర్చ్ విత్ అ ఫ్రెండ్. సో కొన్ని రోజులు ఊరికనే సరదాగా వెళ్ళినట్టు అలా వెళ్ళాడు. తర్వాత ఐ థింక్ he realized or got their attention or something. So tarvata nunchi he become really very serious. So ipudu entante tanu tana most of the time ante oka one day lo ante oka sleep 10 hours isese oka oka 12 hours productive time lo tanu 3 4 hours something related to bible edo chestu untadu. So anta productive ante 1 hour chesthe fine, ante nenu peddaga ante general ga jerugutundi. సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ మాత్రమే ఇంత అతిగా చేస్తారండి. సి రోజుకి నేను గంటలు చేయాలంటే, సి దెర్ ఆర్ సమ్ హిందూ ఫ్యామిలీస్ వేర్ రోజుకి 2-3 గంటల పాటు సంధ్యావందనాలు, మార్నింగ్ ఒక రౌండ్ ఈవినింగ్ ఒక రౌండ్ చేసే ఫ్యామిలీస్ నాకు తెలుసు. వాళ్ళ ఫ్యామిలీ ఆచారమే అది అనుకుంటే ఒక పద్ధతి. బట్ మోస్ట్ హిందూస్, మనకు తెలిసిన మోస్ట్ హిందూస్, యూ డోంట్ సీ దెమ్ స్పెండింగ్ వారానికి ఒక 2-3 గంటల కంటే ఎక్కువ రిలీజన్ మీద స్పెండ్ చేయరండి. క్రిస్టియానిటీలో అసలు క్రిస్టియన్ అంటే ట్రెడిషనలీ క్రిస్టియన్ ఫ్యామిలీస్లో పుట్టిన వాళ్ళు కూడా ఇంత అతిగాళ్ళు ఉండరండి. ఐఎమ్ సారీ టు సే, అంటే మీ ఫ్రెండ్ అని చెప్పి నేనేం అనట్లేదు కానీ ఐ గెట్ ది పాయింట్. క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయిన వాళ్ళు, కొత్తగా కన్వర్ట్ అయిన వాళ్ళు, ఫస్ట్ జనరేషన్ అంటే సారీ ఫస్ట్ హ్యాండ్ కన్వర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళకే మరి ఎందుకు చాలా ఎక్కువ నచ్చేస్తుంది మరి ఆ బైబిల్ మీద, మరి ఇది ఏముందో ఏమో నాకైతే అర్థం కాదు. చూసినంత ప్రతి ఒక్క బైబుల్ చాప్టర్లో కూడా ఇరిటేటింగ్ గాను ఇల్లాజికల్ గాను ఉన్నా సరే మరి ఏం నచ్చుతుందో నాకైతే అర్థం కాదు. వీళ్ళు అతిగా వాడతారండి. క్రిస్టియానిటీలో పుట్టినోళ్ళు వాళ్ళ సొంత బైబిల్ కూడా చదువుంటారు, అన్లెస్ వాళ్ళ ఫాదర్ వాళ్ళని అంటే పెటర్నల్ ఫాదర్ చర్చ్లో పాస్టర్ అయితే తప్ప వాళ్ళు కూడా చదవరన్న ఉద్దేశం. బట్ ఎనీవే, దట్స్ సెపరేట్ టాపిక్. సో నా పాయింట్ ఏంటంటే అండి, ఇక్కడ ఎడ్యుకేషన్ అన్నారు కదా, and how can we make them realize, at least make them think, I mean not even realize, at least make them question certain things. And
ఎందుకు ఇంత ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా, లైక్ వై షుడ్ బి సరెండర్ టు ద గాడ్ మీ ప్రీ కండిషన్ చెప్పారు, స్టార్ట్ గోయింగ్ బ్యాక్ టు యునో క్వశ్చనింగ్ ది ప్రీ కండిషన్ వెదర్ ఇట్స్ వాలిడ్ ఆర్ షుడ్ బి గో బ్యాక్ అండ్ చెక్ బ్యాక్ అనే ఆ రియలైజేషన్, లేకపోతే వాళ్ళకి ఆ క్వశ్చనింగ్ అనేది ఎలా తేవాలో నాకు అర్థం కావట్లేదు, బికాస్ ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ టాపిక్ ఫర్ ఐ మీన్ టు డీల్ విత్. కన్వర్ట్స్ కదా ఆ ఛాన్స్ లేదండి, ఎందుకంటే సి కన్వర్ట్ మీరు మీరు పొరపాటున క్రిస్టియానిటీలో పుట్టేశారు అనుకోండి, అంటే మీకు చాయిసే లేదు, మీరు పుట్టడం పుట్టడమే మిమ్మల్ని తీసుకెళ్ళి అందులో బ్యాప్టైజ్ చేసేసారు, కొంచెం వయసు రాగానే మీ చేతిలో బైబిల్ పెట్టారు, మీకు అర్థమైనా కాకపోయినా సరే, సో యూ డోంట్ హ్యావ్ ఎ చాయిస్. కన్వర్ట్స్ దే విల్ఫుల్లీ జాయిన్డ్ రిలీజన్, ఓకే, దాని మీద ఇంత దానిలో ఉన్న నెగిటివ్ ఆస్పెక్ట్స్ని ఇంత బయట పెట్టిన తర్వాత కూడా విల్ఫుల్లీ వెళ్ళి జాయిన్ అవుతున్నారు అంటే దే డిడ్ నాట్ డూ ఇట్ ఫర్ ర్యాషనల్ రీజన్స్, దట్స్ క్లియర్ అండి. మీరు అంటే సి ఆఫ్టర్ 20 ఇయర్స్ ఆఫ్ యువర్ లైఫ్, మీరు 10-15 ఇయర్స్ ఆఫ్ యువర్ లైఫ్ మీరు ఒక ఒక మతంలో ఉండి తర్వాత మీరు విల్ఫుల్లీ ఇంకో దానిలోకి వెళ్తున్నారంటే మీరు పుస్తకం చదివితే వెళ్ళలేదు, అదైతే గ్యారంటీ. పుస్తకం చదివిన వాడు ఎందుకంటే సి బై ద టైమ్ యూ రీడ్ బైబిల్, లెట్స్ సే యూఆర్ ఫ్రమ్ హిందూ ఫ్యామిలీ అండి, మీకు ఇప్పటికి 20 ఇయర్స్ అని ఎక్స్పెక్ట్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇప్పుడు ఒక బైబిల్ చేతిలో పెట్టేసి ఇందులో చదివి ఇందులో నిజదేవుడు గురించి ఉంది చదువు అనగానే మీరు ఫస్ట్ 2 చాప్టర్స్ చదవగానే మీకు ఇరిటేషన్ వస్తాయి, ఎందుకంటే యూ రీడ్ ఇట్ యాజ్ అ అదర్ రిలీజియన్స్ బుక్. పుస్తకం చదివి ఎవడు కన్వర్ట్ అవ్వడం అండి, ఓన్లీ ఫాదర్ గాళ్ళు పాస్టర్ గాళ్ళు చెప్పే సొల్లు కథలు వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చినవి మాత్రమే చదివి కన్వర్ట్ అవుతారు. ఇలా ఎటో ఆడమాట వీడిమాట విని కన్వర్ట్ అయిన వాళ్ళని మీరు ఏ లాజిక్ పెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? మీరు మీరు అదే బైబిల్ ఓపెన్ చేశారు అనుకున్నాను, సరే నువ్వు చెప్పావు బాగానే ఉంది, యూ థింక్ దట్ దిస్ ఇస్ రియల్ గాడ్ అని నిజమైన దేవుడు అని అన్నావు బాగానే ఉంది, యేసు చేసిన తప్పులు యేసు చేసిన కాంట్రడిక్షన్స్ చెప్పి నీ చూస్తే వాట్ డూ యూ థింక్ అబౌట్ జీసస్? వెంటనే వాళ్ళ దగ్గర ఒక స్టాండర్డ్ అపాలజెటిక్స్ ఆన్సర్స్ ఒక సెట్ ఉంటుందండి. అపాలజెటిక్స్ ఇస్ యాక్చువల్లీ ఏ కోర్స్ అనమాట, నేర్పిస్తారు వాళ్ళకి క్రీస్తు గురించి కానీ యేసు గురించి కానీ ఏదైనా మాటలు వస్తే వాళ్ళని ఎలా కౌంటర్ చేయాలి, ఏవే మాటలు చెప్పి వాళ్ళని ఆన్సర్ ఇవ్వాలి అని నేర్పిస్తారు అనమాట. దిస్ ఇస్ అపాలజెటిక్స్ 101. దెర్ ఇస్ ఎంటైర్ వీడియో కోర్సెస్ కూడా ఉన్నాయన్నమాట, అంటే సో అండ్ సో ఇదిగో ఈ పర్టిక్యులర్ సీన్లో యేసు మామూలు మనిషి కంటే తక్కువ ఆలోచన పరుడులాగా మాట్లాడాడు, ఇగో ఫలానా పర్టిక్యులర్ వర్స్లో నేను ఇజ్రాయేలీలు తప్ప మిగతా వాళ్ళందరూ కుక్కలతో సమానం అని అన్నాను అని అనగానే, ఇది యాక్చువల్లీ దిస్ ఇస్ ద రియల్ కోట్ ఫ్రమ్ బైబిల్ అన్నమాట. ఇప్పుడు యేసు డైరెక్ట్గా అంటే ఇఫ్ యూ బిలీవ్ బైబిల్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అదే యేసు నోట్లోంచి ఈ మాట వచ్చినట్టు రాసి ఉంది, ఇజ్రాయేల్ తప్ప మిగతా వాళ్ళందరూ కుక్కలతో సమానం. సో ఇట్ మీన్స్ దాట్ హీ డజంట్ కేర్ అబౌట్ ఎనీ వన్ ఎల్స్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఇజ్రాయలైట్స్. అలాంటప్పుడు అతను మనకి దేవుడు ఎలాగయ్యాడు అని మీరు కనుక ఒక మాట అంటే దే విల్ హ్యావ్ అ స్టాండర్డ్ ఆన్సర్. రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అంటారండి మీకు, రాంగ్ ఇంటర్ప్రిటేషన్. ఇంకోటి కాంటెక్స్ట్, ఒకటి మీకు కాంటెక్స్ట్ అర్థం కాలేదు, రైట్? పండితులను అడగాలి, మనకు మనం బైబిల్ చదివితే అర్థం కాదు, మనకు మనం బైబిల్ చదివితే అర్థం కానప్పుడు ప్రింట్ చేసి చేతిలో పెట్టండి ఎందుకండి, రైట్? ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి, ఒరిజినల్ బైబిల్ గ్రీక్లోనే ఉంటుంది ఎందుకంటే హీబ్రూలో రాసింది గ్రీక్లోకి ట్రాన్స్ఫర్ చేసి చాన్నాళ్ళ పాటు గ్రీక్లో బతుకుంది బైబిల్ అనేది, గ్రీక్ నుంచి ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ అయింది, ఇంగ్లీష్ నుంచి తెలుగు ట్రాన్స్లేట్ అయింది, అది తీసుకొచ్చి మన చేతిలో పెట్టారు. సో మరి నా చేతిలో పెట్టండి దీనికి, ఇప్పుడు నాకు అర్థం కానప్పుడు కాంటెక్స్ట్ తెలియదు అన్నప్పుడు నా చేతిలో పెట్టండి దీనికి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే అండి, ఐ అండర్స్టాండ్ యువర్ పాయింట్. వీళ్ళు జనరల్గా పాస్టర్స్ కానీ ఆ చర్చ్ రిలేటెడ్ వీళ్ళు సంఘం అని పిలుస్తూ ఉంటారు జనరల్గా. వేరే నాకు ఇస్లాం గురించి పెద్ద తెలియదు. హిందూయిజంలో ఏంటంటే మన పూజారులు కానీ అంటే వీళ్ళు కానీ ఏంటంటే దే హ్యావ్ లిమిటెడ్ యాక్సెస్, మన వీళ్ళు గుళ్ళో వెళ్ళినప్పుడు మాత్రమే వాళ్ళకి హిందువులు అనే వాళ్ళకి పూజారితో యాక్సెస్ ఉంటుంది, మేబీ నైబర్ అయింటే అయ్యి ఉండొచ్చు. వన్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్సెస్ వాట్ హీ ఫైండ్ వాజ్ జనరల్గా ఈ పాస్టర్స్ అనేవాళ్ళు దే సమ్ వాట్ ఆక్యుపై సమ్ పార్ట్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్, అంటే అవుట్ ఆఫ్ చర్చ్ కూడా. నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు రేపు ఎగ్జామ్ ఉంది, నాకు ప్రేయర్ చేయండి సార్ అని ఫోన్ చేయటం, లేకపోతే వాళ్ళ ఇంట్లో బర్త్డే అయినప్పుడు ఆయనే వచ్చి చేయటం. సో ఈ పర్సనల్ అటాచ్మెంట్ ఉంటుంది అనమాట. సో వాట్ ఐ అండర్స్టాండ్ వాజ్ అట్లీస్ట్ ఫ్రమ్ హిజ్ లెన్స్, సో ఈ పాస్టర్స్ అనే వాళ్ళకి దే సమ్ వాట్ ఫీల్ వెరీ ఆన్సరబుల్, అట్లీస్ట్ జీసస్ కి దే ఆర్ ఆన్సరబుల్ ఆఫ్ కోర్స్, బట్ ఏంటంటే పాస్టర్ అనే ఆయన ఈ సార్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ జీసస్ కి ఇది వీళ్ళకి మధ్యలో. సో ఏంటంటే వాళ్ళకి వీళ్ళని ఐడియలైజ్ చేసుకోవడం మొదలు పెడతారు. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ అది ఓవర్ ద
పీరియడ్ అయిపోయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్లో ఒక ఎక్స్వైజెడ్ థింగ్ చెప్పారు, నేను అది ఇప్పుడు ఇన్నాళ్ళు చేసి ఇప్పుడు చేయకపోతే పాస్టర్ గారు నా మీద అభిమానం పోతుంది. సో ఇలాంటి ఒక తెలియని ఒక ఇది ఏర్పడిందేమో అని, అదొక సో దట్స్ ద రీజన్ దే కుడెంట్ ఏబుల్ టు గో బ్యాక్ అనేది. ఆ పర్సనల్ అటాచ్మెంట్ ఎందుకంటే, సి దట్ పాస్టర్ ఇస్ పర్సనల్లీ ఇన్వెస్టెడ్ ఇన్ ఎవ్రీ వన్ అండర్ హిస్ ఫ్లాక్ ఇన్ హిస్ ఫ్లాక్ అతని గుంపులో ఆ పాస్టర్ అనేది ఒక వీధిలో పెడితే ఆ వీధిలో ఉన్న కుటుంబాలన్నిటితోటి అతను పర్సనల్ కనెక్షన్ పెట్టుకుని తీరాలి, ఎందుకంటే వాళ్లే ఇతని గొర్రెలు, లిటరల్లీ ఆల్సో, ఫిగరేటివ్లీ అండ్ లిటరల్లీ ఆల్సో. సో హీ హ్యాస్ టు మేక్ కీప్ ఇన్ టచ్ అనమాట ప్రతి చిన్నదానికి, మీ ఇంట్లో మంచికి. యాక్చువల్లీ ఇప్పుడు జనాభా పెరిగింది కానీ వన్స్ అపాన్ అంటే మన వాళ్ళ దగ్గర కూడా అలాగే ఉండేదండి, ఎందుకంటే 18 కర్మలు ఉండేవి కదా, చిన్నదానికి పెద్దదానికి పుట్టినప్పుడు చచ్చి ప్రతి దానికి దేవుడి ఆశీర్వాదం కావాలి. ఆ దేవుడికి ఎవరు, హూ ఇస్ ద నియరెస్ట్ పర్సన్ అంటే మన పూజారి. ఈ ప్రీస్ట్లీ క్లాస్ అంటారండి, ఐ కాల్ దీస్ పీపుల్ యాజ్ ప్రీస్ట్లీ క్లాస్ హూ క్లెయిమ్ టు బీ దేర్ కాండ్యూట్ టు గాడ్. దేవుడిని చేరాలంటే నా దగ్గరనే చేరాలి, అది మౌల్వి కానివ్వండి, పాస్టర్ కానివ్వండి, పూజారి కానివ్వండి. మన దగ్గర అహంకారం ఎక్కువ కాబట్టి అవసరం ఉంటే వాడే వస్తాడు అని చెప్పి కాళ్ళు చాపి కూర్చున్నారు మన ఈ గుడిని హ్యాండిల్ చేసేవాళ్ళు. చర్చ్ని మసీదుని హ్యాండిల్ చేసే వాళ్ళకి వాళ్ళ పాపులేషన్ ప్రస్తుతానికి తక్కువ కాబట్టి మన ఇండియాలో వాళ్ళు దే హ్యావ్ టు కీప్ ఇన్ పర్సనల్ కాంటాక్ట్ విత్ ఎవ్రీబడి. మన ఇది హోమియోపతి మందులాగా అనమాట, హోమియోపతి డాక్టర్లు కూడా అంతే, అతిగా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అనమాట, అంటే అతిగా కాదు, ఐ షుడ్ బి డిమీనింగ్ వాట్ దే డూ, కాకపోతే వాళ్ళది ఏం పని చేయదని తెలుసు, కానీ వాళ్ళు దే బీ వెరీ హెల్ప్ఫుల్, ఎందుకంటే మీరు నన్ను వదిలిపోకూడదు, మన మార్గాన్ని వదిలిపోకూడదు అని. డజంట్ మ్యాటర్ హౌ బ్యూటిఫుల్లీ ప్యాక్డ్ ఇట్ ఈస్ అండి, బుల్షిట్ ఈస్ ఆల్వేస్ బుల్షిట్ రైట్. కన్విన్సింగ్లీ దే లుక్ వెరీ జెన్యున్, అంటే నేను వాళ్ళ మోసం చేయడానికి ఎలా అని నేను అనుకోవట్లేదు, బట్ అట్లీస్ట్ కొన్ని కేసెస్ లో దే ఆర్ రియలీ వెరీ జెన్యున్ బట్ అవుట్ ఆఫ్ స్టూపిడిటీ. సీ దట్ ఇస్ ట్రూ, ఓకే, నాట్ ఎవ్రీ వన్ ఇస్. ఇప్పుడు నేను పాస్టర్ గురించి మాట్లాడతా, సీ భక్తుల గురించి ఉన్నప్పుడు భక్తులు ఆర్ నాట్ ఏ రిలీజియన్ అయినా, ఐ మీన్ ఏ రిలీజియన్ అయినా సరే, వాళ్ళకి అమాయకత్వం తోటి మూర్ఖత్వం తోటి యాడ్ అవుతారండి. పైన కూర్చున్నాడు ఈ పాస్టర్ గాని మౌల్వి గాని లేకపోతే ఈ మత ప్రచారకుడు, మన హిందూ మత ప్రచారకుడు కానీ, వీళ్ళల్లో వీళ్ళు దే హ్యావ్ అల్టీరియర్ మోటివ్స్ అండి. ఒక పాస్టర్ మీకు ఫ్రెండ్లీగా ఉంటున్నాడు అంటే వాడికి మీకు ఆ 10% కావాలి, ఓకే. సో దట్ ఈస్ హిస్ అల్టీరియర్ మోటివ్. అతను ఒళ్ళొంచి ఇంకా వేరే పనులు చేసుకోవచ్చు, కాకపోతే అతను చర్చి పెట్టుకుంటాడు. అది కూడా ఓన్లీ కన్వర్ట్స్ మాత్రమే. ఇప్పుడు చూడండి, మీరు చూసే చర్చెస్ అన్నిటి కూడా, మీ ఊర్లలో కానీ ఎక్కడైనా చూసే చర్చెస్ అన్నిటి అన్నీ కూడా కన్వర్ట్స్ పెట్టినవేనండి. కన్వర్ట్స్కి మాత్రమే ఈ అతి అనే రోగం ఉంటుంది. ఆఖరికి ఈ దిస్ ఇస్ ట్రూ విత్ హిందూస్ ఆల్సో. ఇప్పుడు మన ఇంపార్టెంట్ ఛానల్స్ ఏవో ఉన్నాయి, ధర్మరక్షకులు అని చెప్పుకునే ఛానల్స్, హిందూ ప్రముఖులు అని చెప్పుకుని నిలుగుతుంటారు, ప్రతి ఒక్కడు ఎక్స్ క్రిస్టియన్ అండి. ఫోన్పే నెంబర్లు ఇస్తారు, ప్రతి ఒక్కడు ఎక్స్ క్రిస్టియన్ అంటే ఆ మతంలో వ్యాపారం మరి సాగలేదు, మరి వాళ్ళు తన్ని తగలేశారు, అక్కడ బిజీ ఎక్కువైపోయిందని ఇక్కడికి వచ్చారేమో, కానీ మొత్తానికి కన్వర్టెడ్ మాత్రమే ఈ అతిగాళ్ళు ఉంటారండి. నోబడీ సి, హిందూయిజంలో పుట్టి పెరిగిన వాళ్ళు ఇంత వైలెంట్గా ఉండాల్సిన పని లేదు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ధర్మం అనేది మనం ఆచరిస్తేనే ధర్మం, మనం కాపాడడానికి అదేమి వస్తువు కాదు, అదేమి ఇదేంటి ద్రౌపది కాదు, రైట్. మనం ఆచరిస్తేనే ధర్మం అని పుట్టుకతో హిందువులు అయితే తెలుస్తుంది. ఈ ఎదవలకి ఏం తెలుసు అండి, వీళ్ళు కన్వర్ట్ అయ్యి వచ్చిన వాళ్ళు, వీళ్ళు ఏంటంటే మన ధర్మాన్ని మేము కాపాడాలి అని చెప్పి తిరుగుతూ ఉంటారు. ఇంత తీరా చేస్తే వీళ్ళు చేసేది ఏంటంటే పక్కన వాళ్ళని బూతులు తిట్టుకోవడం తప్ప వీళ్ళు చేసే పని ఏమీ లేదు. అదొక హ్యాబిట్ లాగా మారిపోయింది అంటే, అపార్ట్ ఫ్రమ్ మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ వర్క్, వీళ్ళకి ఏంటంటే మేము ఏదో సమాజాన్ని ఉద్ధరిస్తున్నాం అనే ఇంటెన్షన్ లో, ఈవెన్ ఆఫ్ కోర్స్ నేను ఐఎమ్ ఏథియస్ బై నేచర్, సో ఐ మీన్ ఆల్దో ఐ బోర్న్ ఇన్ ఏ హిందూ ఫ్యామిలీ, బట్ ఇది అక్రాస్ రిలీజియన్స్ ఉంది సార్. అది నా ఫ్రస్ట్రేషన్ ఏంటంటే, లైక్ కుడెంట్ ఏబుల్ టు హెల్ప్ హిమ్, హెల్ప్ హిమ్ ఇన్ ద సెన్స్ అట్లీస్ట్ ఏబుల్ టు మేక్ హిమ్ రియలైజ్. అది See, the only thing you could do to help these people is వాళ్ళని సూపర్స్టిషన్ తోటి డబ్బులు, ప్రాణం, ఈ టైం వ్యర్థం చేసుకోకుండా ఎంతవరకు కాపాడగలిగితే అంతవరకు కాపాడటం బెటర్ అండి. టైం అండ్ బేసిక్గా మిగతావన్నీ పెద్ద, హీ నాట్ ఇన్వెస్టింగ్ టూ మచ్, బట్ టైం అనేది, అండ్ ఆల్సో హీ జెన్యున్లీ బిలీవింగ్. సో
ఐ డోంట్ వాంట్ హర్ట్ హిస్ ఫీలింగ్స్ అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే వీళ్ళ పాస్టర్ అంటే వీళ్ళ పాస్టర్ బాగా ఇన్ఫ్లుయెన్స్ అనమాట. సో అదొకటి. అండ్ జనరల్ గా నేను ఒకసారి ఒక కాన్వర్సేషన్ ప్రొవోక్ చేశాను, చేసినప్పుడు సింపుల్ ఐ విల్ కట్ ఇట్ షార్ట్. సో బేసిక్ ఏమన్నారంటే, ఒక బైబిల్లో ఒక కథ ఉంటుంది. బేసిక్ పాయింట్ ఏంటంటే, నీకు దేవుడు ఒకే లైఫ్ ఇస్తాడు. ఈ లైఫ్ లో నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు చేసే పాపాల నష్టాలు అల్టిమేట్లీ యుల్ గోయింగ్ టు హెవెన్, హెవెన్ ఆర్ హెల్. సో వన్స్ నువ్వు అక్కడ హెల్ హెల్ కి వెళ్ళిన తర్వాత దేర్ పీపుల్ స్టార్టెడ్, అంటే చాలా మంది నాకు ఇంకొక అవకాశం ఉండి నేను భూమి మీదకి వెళ్ళి మళ్ళీ పుణ్యాలు చేసి పైకి వస్తాను అంటే, నో దెర్ ఇస్ నో సచ్ ఛాన్స్. యూ హ్యావ్ ఓన్లీ వన్ లైఫ్ అండ్ యూ హ్యావ్ టు ప్రూవ్. సో ఆ లైఫ్ లో నువ్వు ఛాన్సెస్ తీసుకోవడానికి ఇష్టపడకూడదు. సో బేసిక్ ఏంటంటే, ఈ కండిషన్ మీరు మెన్షన్ చేసినట్టుగా, ఈ కండిషన్ ద లైఫ్ లో దే మేడ్ ఇట్ క్రిస్టల్ క్లియర్ అనమాట వాళ్ళ పాయింట్ లో. సో నీకు ఇది ఒక్కటే లైఫ్ ఉంది నీకు, ఓకే నేను ఇయర్ లో ఈ జన్మలోను అంటే పునర్జన్మ గురించి నేను నమ్మను, బట్ ఈ జన్మ ఉన్నా లేక పునర్జన్మ ఉన్నా లేకపోయినా ఈ జన్మలో పాపాలు చేసి నెక్స్ట్ జన్మలో చూసుకుంటాను అనే ఆప్షన్ నీకు హిందూజం లో ఉంటదేమో, క్రిస్టియానిటీలో ఉండదు. యూ హ్యావ్ టు జస్ట్ డూ, అంటే దేవుణ్ణి నమ్మాలి ఫస్ట్. వెన్ యూ సరెండర్ టు గాడ్, ఫస్ట్ థింగ్ యూ డూ, అండ్ ఆల్సో యూ హ్యావ్ టు డూ గుడ్ డీడ్స్. సో వీళ్ళకి సింగిల్ ఆప్షనే ఉంది, మీకు మల్టిపుల్ ఆప్షన్స్ లేవు, అండ్ దట్స్ అ ఫైనల్ ఆప్షన్ యూ హ్యావ్. సో వీళ్ళు ఏంటంటే, ఆ రిస్క్ టేకింగ్ నేచర్, అంటే ఆ రిస్క్ దాన్ని రిస్క్ కింద చూసి ఎందుకు రిస్క్ తీసుకోవటం, ఫాలో అందరూ ఫాలో అవుతున్నారు, మా ఐడియలైజింగ్ పర్సనాలిటీ పాస్టర్ గారు వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఫాలో అవుతున్నారు, మనం కూడా అదే పాత్ లో వెళ్తే విల్ బీ ఆన్ ది సేఫ్ సైడ్ కదా, ఎందుకు రిస్క్ తీసుకోవడం, ఇది నిజంగా నిజమైతే మనం హెల్త్ వెళ్ళిపోతామేమో అనే భయం కూడా కొంత ఉంది. అదే కదండి ప్రాబ్లం. ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, నాస్తికులకు కూడా తెలియదు, రైట్? ఎందుకంటే మనకి సైన్స్ తెలిసినంత వరకు వన్స్ యు ఆర్ డెడ్ ఎవ్రీథింగ్ ఇస్ డన్, యు ఆర్ వర్మ్ ఫుడ్. ఓకే, మీ మీ బాడీ వస్తువుతో సమానం, రైట్? ఆఫ్టర్ అ కపుల్ ఆఫ్ అవర్స్ యువర్ బాడీ విల్ బికమ్ ఈక్వల్ ద సేమ్ టెంపరేచర్ అస్ అవుట్ సైడ్, రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తాయి. సో యువర్ యూ అనేది, మీరు అనేది లేదు. అయితే మతాలు ఒక్కొక్కటి ఒక్కో రకంగా పెట్టుకున్నాయి. ఓకే, బాగానే ఉంది. ఈ క్రైస్తవుల్లో ఒక రకమైన డిస్క్రిప్షన్ ఉంది, ఇస్లాంలో ఇంకోటి, హిందూయిజంలో ఇంకోటి, వేరే మతాల్లో వేరేలాగా ఉంది. హౌ డు యు నో చచ్చిపోయిన తర్వాత యేసు, అది బైబిల్లో చెప్పుకున్న స్వర్గం నరకం నిజమని మీకు ఎలా గ్యారంటీ ఉంది? నోబడీ సా కదా, పుస్తకంలో ఉంది కాబట్టి నమ్మేసుకుంటున్నాము. వాట్ ఇఫ్ ఇస్లాం వాస్ ట్రూ? అది ఇంకా దారుణమైన నరకం కదండి. ఇంకో క్వశ్చన్ ఎలా అడగాలంటే, ఆర్ యు, నీకు స్వర్గం మీద ఆశతోటి ఈ మతంలో ఉన్నావా, నరకం మీద భయంతో ఉన్నావా? వాట్ ఈస్ మోటివేటింగ్ యు మోర్? నరక భయం ఎక్కువ ఉంది అనుకుంటే ఆల్ యు ఆర్ వరీడ్ అబౌట్ ఈస్ దట్ యు డోంట్ వాంట్ టు హ్యావ్ డిస్కంఫర్ట్. అది ఉందో నిజమో కాదో కూడా తెలియదు కదా, నోబడి నోస్, నోబడి హ్యాస్ సీన్, ఇట్స్ జస్ట్ రిటన్ ఇన్ అ బుక్. దట్ బుక్ హ్యాస్ బిన్ సో మెనీ టైమ్స్ ట్రాన్స్లేటెడ్, మిస్సెస్ అయినాయి, రీకంపైల్ చేశారు, అన్ని చేశారు, ఎక్కడో చోట మిస్టేక్ జరిగి ఉండొచ్చు. హౌ డు యు నో ఇట్ ఇస్ ట్రూ? వాట్ ఇఫ్ సమ్ అదర్ రిలీజన్ ఇస్ ట్రూ? అప్పుడు ఇంకా ఒళ్ళు మండిపోద్ది కదా దేవుడు అనేవాడికి. ఒరే నిన్ను నువ్వు ఇదేంటి నిజమైన మార్గం చేయమంటే, నువ్వు నాస్తికుడిగా ఉన్నా సరే నేను ఒక పద్ధతిగా ఆలోచించేవాడిని, ఎందుకంటే నీకు ఎవరిని నమ్మలేదు కాబట్టి, నీకు ఆధారం లేదు కాబట్టి. నువ్వు రాంగ్ దేవుడిని నమ్మేవు, నేను ఇంకా పెద్ద నరకంలో పడేయాలంటే? ఇస్లాం అదే చెప్తుంది కదా, ఇస్లాం ఇంకా దారుణమైన నరకం ఉంటుంది. ఈ యెహోవా నరకం కంటే ఇస్లాంలో ఉన్న అల్లా నరకం ఇంకా దారుణమైంది. మరి హౌ కెన్ యూ నో విచ్ వన్ ఇస్ ట్రూ విచ్ వన్ ఇస్ నాట్, రైట్? సో పీపుల్ ఆర్ ప్లేసింగ్ బెట్స్ అండి, పీపుల్ ఆర్ జస్ట్ ప్లేసింగ్ దేర్ బెట్స్. ఓకే, నేను ఇది అయితే అయ్యి ఉండొచ్చు, ఇది జరిగి ఉండొచ్చు, ఇది నిజమయ్యి ఉండొచ్చు, అంతే తప్ప నోబడీ నోస్ ఫర్ ష్యూర్. అలాంటప్పుడు వై టు ఇన్వెస్ట్ సో మచ్ ఆఫ్ టైమ్ ఇన్ సంథింగ్ దట్ నోబడీ హ్యాస్ ప్రూవెన్ టు బి రైట్? అండ్ దట్ టు ఇఫ్ యువర్ గాడ్ ఆర్ ఇఫ్ యెహోవాస్ రిలీజన్ వాస్ ట్రూ, వై ఆర్ సో మెనీ మిలియన్స్ ఆఫ్ పీపుల్ లీవింగ్ ద రిలీజన్? అంటే వాళ్ళని ఒప్పించడం కుదరలేదా, లేక వాళ్ళకి వాళ్ళకి కొత్త నిజం ఏమైనా తెలిసిందా? హౌ డు యు నో దట్ దిస్ ఇస్ ట్రూ? అదే ఇప్పుడు జెరూసలేం అనే ప్లేస్లో కనుక ఇది మొదలైంది అని అనుకుంటే, ఆ ఏరియాలోనే క్రైస్తవ్యం మైనారిటీ కంటే తక్కువ స్టేజ్కి పడిపోయింది. ఇది ఎంటైర్ యూరోప్లో క్రిస్టియానిటీ హ్యాస్ ఈస్ వెరీ ఫాస్ట్ బికమింగ్ అ మైనారిటీ, రైట్? ఆస్ట్రేలియా ఇట్ ఇస్ ఆల్రెడీ అ మైనారిటీ, ఆల్ డినామినేషన్స్ ఇంక్లూడెడ్ ఆస్ట్రేలియా ఇట్స్ ఆల్రెడీ అ మైనారిటీ. ఈస్టర్న్ రిలీజన్స్, ఈస్టర్న్ స్టేట్స్లోనే ఇప్పుడు ఆఫ్రికానో ఇండియానో వాళ్ళ టార్గెట్స్ అండి, ఎందుకంటే మొత్తం డెవలప్డ్ వరల్డ్ అంతా తెలిసిపోయింది, అంతా బురిడి కథలు. సైన్స్ కెన్ ఎక్స్ప్లెయిన్ మచ్ బెటర్, రిలీజన్ హ్యాస్ నో ప్లేస్ ఇన్ ద కరెంట్ సొసైటీ అని తెలిసిపోయి వాళ్ళు వదిలేసుకుంటున్నారు.
వాళ్ళు వదిలేసుకుంటుండగా మనం ఎత్తుకుంటున్నాం అంటే వాళ్ళు అమాయకులా లేకపోతే మనం తెలివైన వాళ్ళవా? కరెక్ట్ సార్. అంటే ఇప్పుడు మీరు అది చెప్పారు కాబట్టి చెప్తున్నాను, మేబీ మీ లాస్ట్ పాయింట్. సో ఇది యాక్చువల్గా ఫినాన్షియల్గా ఐ హ్యావ్ సమ్, నేను నాకు కొంచెం ఆడిటింగ్ ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉందండి. సో నేను విజయవాడలో ఉన్నప్పుడు ఒకసారి సమ్ మిషనరీ అనమాట, బేసిక్ ఏమవుతుందంటే వెస్ట్రన్ కంట్రీస్లో వాళ్ళకి పిల్లలు లేనప్పుడు లేదన్నా ఈవెన్ పిల్లలు ఉన్నా వాళ్ళ మెజారిటీ ఆఫ్ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ దేర్ ప్రాపర్టీ రైట్ ఇట్ టు సమ్ చారిటీస్ ఆర్ క్రిస్టియన్ మిషనరీస్. సో ఆ మనీ మనకి ఇండియాకి వస్తుంది, ఆఫ్రికాకి వెళ్తుంది, వాళ్ళు చారిటీ కోసం ఖర్చు పెడతారు. సో ఇట్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ అండ్ ఆల్ మైనారిటీ అంటే ఈ మిషనరీస్ అన్ని ట్రస్ట్ కింద రిజిస్టర్ అయి ఉంటాయి. సో ఏంటంటే వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ ఇవన్నీ ఉంటాయి. బేసిక్ అంటే దే హ్యావ్ టు స్పెండ్ దేర్ మనీ, ఎంటైర్ మనీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ది మిషనరీ, ఎదర్ వెదర్ ఇట్స్ క్రిస్టియానిటీ ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. అయితే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇట్స్ నాట్ జస్ట్ అబ్జర్వ్, ఇట్ కేమ్ టు మీ ఆల్సో, అంటే దే హ్యావ్ హ్యూజ్ హ్యూజ్ బ్లాక్ మనీ. అంటే మీరు ఈవెన్ కాంట్ ఇమాజిన్, ఇట్స్ లైక్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక పెద్ద మిషనరీకి వస్తుంది. సో పెద్ద మిషనరీకి వచ్చిన తర్వాత, సమ్ ఎక్స్ మిషనరీ అనుకుందాం, పెద్ద మిషనరీకి వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ పర్పస్ కోసం ఖర్చు పెట్టాలి. అంటే సభలు పెట్టడానికి కానీ లేకపోతే బాప్టిజంలో కన్వర్ట్ అయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఏదైనా కానీ. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ డబ్బుని వీళ్ళు వెంటనే ఖర్చు పెట్టడం అవ్వదు కాబట్టి దే రీడైరెక్ట్ ద మనీ టు స్మాల్ చారిటీస్ విత్ ఇన్ దట్ పర్టికులర్ అంటే లోకల్ చారిటీస్ ఇస్తారు. సో ఆ లోకల్ చారిటీస్ ఏం చేస్తారంటే ఆ మనీని తీసుకువెళ్ళి ఆ ఈ విలేజెస్ లో మనం చూస్తూ ఉంటాం, ఒక ఒక పాస్ ఒకరిని వీళ్ళే పాస్టర్ చూస్ చేసుకుని చేస్తారు, ఒక చర్చ్ కట్టిస్తారు. సో ఏంటంటే దే స్టార్టెడ్ హైడింగ్ ద మనీ అనమాట. అండ్ ఇప్పుడు చర్చ్ కట్టడానికి ఒక 10 కోట్లు అయినని చెప్పొచ్చు, ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్. సో వీళ్ళు నిజం ఖర్చు పెట్టింది 1 కోటి రూపాయలు అయి ఉండొచ్చు. జనరల్ గా బాప్తీసం లేకపోతే కొంచెం రిలీజియస్ ఆక్ట్ ఒక సబ్ పెట్టిన 100,000 మంది వచ్చారని చెప్తారు, 10,000 మంది వచ్చి ఉండొచ్చు. సో బేసిక్ గా అక్కడ ఎక్స్పెన్సెస్ ని సైడ్ చేసేసి అది పెద్ద ఇదండి. అది అందులో హిందువులు ఉన్నారు, క్రిస్టియన్ ఉన్నారు, టు మై సర్ప్రైజ్. అది ఓన్లీ క్రిస్టియన్స్ చేస్తున్న పెద్ద. ఓ, మనీ స్పీక్స్ బిగ్గర్ దెన్ ఎనీ గాడ్ అండ్ మనీ ఇస్ ది ఫస్ట్ గాడ్. సో ఇందులో ఇది ఫైనాన్షియల్ క్రైమ్ కదా, దిస్ ఇస్ ఫైనాన్షియల్, దిస్ ఇస్ యూజింగ్ రిలీజన్ యాజ్ జస్ట్ అ కవర్ అనమాట. జస్ట్ ఆ షర్ట్ వేసి, రిలీజన్ షర్ట్ వేసి వీళ్ళు చేస్తారు. మన ఇందులో ట్రాన్స్ మూవీలో కూడా చూపిస్తారు చూసారా, జస్ట్ రిలీజన్ షర్ట్ అండి, డజన్ మ్యాటర్ ఆ షర్ట్ తీసి వేరే షర్ట్ వేసుకున్నా సరే ఎఫెక్ట్ డస్ నాట్ చేంజ్. కింద మతం పైన షర్ట్ మాత్రం మారుద్ది, మతం రంగు ఎక్కువ మారటం తప్ప మిగతా అంతా సేమ్. మన దగ్గర కూడా అదేంటి, దెర్ ఆర్ సఫిషియంట్ పీపుల్ హూ ఆర్ ఫండింగ్ ఇస్కాన్ టు స్ప్రెడ్ అక్రాస్ ది వరల్డ్, రైట్? సో ఇది ఈ ఈ డబ్బులు విసరటం అనేది చూస్తారా, దిస్ ఇస్ కమింగ్ టు ఎన్ ఎండ్ ఇన్ దిస్ జనరేషన్ అండి. ఎందుకంటే ప్రాబ్లీ యా, దట్స్ మై పాయింట్ అగైన్. సో వీళ్ళు ఏంటంటే ఓల్డ్ జనరేషన్ కాబట్టి లైక్ ఎగ్జాక్ట్లీ 80s 90s లో ఏంటంటే వాళ్ళు విల్ లో రాసేస్తుంటారు ఆల్రెడీ. ఇంకో మేబీ ఆఫ్టర్ 20-30 రైట్ ప్రాబ్లీ. ఇంకో 10-15 సంవత్సరాల్లో పాత క్రైస్తవులు అందరూ చచ్చిపోతారండి. యూరోప్ లో ఉన్న పాత క్రైస్తవులు, అమెరికాలో ఉన్న పాత క్రైస్తవులు చచ్చిపోతారు, రైట్? అండ్ వాట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ దాట్? వీళ్ళకి ఫండ్స్ లేకపోతే ఇన్స్టెంట్ గా వీళ్ళు ఎండిపోతారండి. ఇక్కడ ఈ మతం బతికేది ఓన్లీ బికాస్ ఆఫ్ పీపుల్. ఓకే, ఆ పీపుల్ కి సఫిషియంట్ మోటివేషన్ లేకపోతే కొత్త కన్వర్ట్స్ ఆగిపోతారు. అలా అని చెప్పి హిందువులు ఏం చప్పట్లు కొట్టాల్సిన పని లేదు. పీపుల్ విల్ జస్ట్ లీవ్ రిలీజన్. ఇప్పుడు వాళ్ళకి వేరే దారి లేదు కాబట్టి ఈ డిస్క్రిమినేషన్ తప్పించుకోవడానికి అని చెప్పి క్రైస్తవంలోకి వెళ్తున్నారు. క్రైస్తవం ఇప్పుడు వెళ్ళేది మనుషులే కాబట్టి ఇక్కడ ఉన్న సన్నాసి విలువలన్నీ అక్కడికి తీసుకుపోతారు. అక్కడికి అందులో కూడా కుల వివక్ష ఉంది క్రైస్తవుల్లో కూడా. నువ్వు పెద్ద క్రైస్తవుడు, నువ్వు చిన్న క్రైస్తవుడు, నువ్వు నువ్వు ఆ కులం నుంచి వచ్చిన క్రైస్తవుడు, ఈ డీ కులం నుంచి వచ్చిన క్రైస్తవుడు. కమ్యూనిటీ సమ్ ఎనీ కమ్యూనిటీ బట్ ఐ సా దిస్. సో వాళ్ళు జనరల్ గా సొసైటీలో అప్పర్ హ్యాండ్ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు చర్చ్ లోకి వెళ్ళగానే ది స్టార్ట్, అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ లేచి నుంచి ఉంటారు. నేను ఒకసారి వెళ్ళాను, నేను సర్ప్రైజింగ్ టు మీ, నేను స్టార్టింగ్ లో నేను సర్ప్రైజ్ ఫీల్ అవుదాం అనుకున్నా కానీ ఇట్ నెవర్ డజంట్ సర్ప్రైజ్ మీ, బికాస్ వెళ్ళింది ఈ మనుషులే కదా. మనుషులు వాళ్ళ మైండ్ లో ఉన్న చెత్తను తీయలేదండి, కొత్త చెత్తను తెచ్చిపెట్టుకున్నారు. బట్ వీళ్ళు వెళ్ళిన మెయిన్ రీజన్, అంటే చాలా మంది వెళ్ళిన మెయిన్ రీజన్ టు గెట్ దట్ ఈక్వాలిటీ, బట్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. నాట్ ట్రూ, దట్ వాస్ వాట్ బీయింగ్ ప్రామిస్డ్. వాళ్ళు మతం మార్చేటప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే, యో హిందూ మతంలో మీకు అసలు గుడి దగ్గరికి రానివ్వరు, మీరు తక్కువ కులపొళ్ళు అది ఇది అంటారు, మా దగ్గర కులం లేదు అనగానే పీపుల్ థింక్ దాట్ ఇట్ ఈస్ ఈక్వాలిటీ. కాకపోతే వెళ్ళే మనుషులు వీళ్ళే కదండి, ఇక్కడ నుంచి అక్కడికే కదా వెళ్ళేది, జస్ట్ ఫోటో మార్చారు అంతే. దేవుడు ఫోటో మార్చి కొబ్బరికాయల బదులు ఇంకోటి ఏవో పెట్టుకున్నారు అంతే, కొవ్వొత్తులు పెట్టారు, తేడా ఏమీ లేదు మాస్టర్, సేమ్ ఇట్ ఇస్ ఎగ్జాక్ట్లీ. పీపుల్ అదే కదా, మనుషులు అదే మనుషులు కదా,
మెంటాలిటీ అదే ఉంది. వాడు తక్కువడు వీడు ఎక్కువడు అన్న మెంటాలిటీ అలాగే ఉంది. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు, నా పాత కంపెనీలో పనిచేసిన వాళ్ళందరూ కూడా దే థాట్ దట్ ఇది ప్రోగ్రెసివ్ రిలీజన్ అనుకుని చేరారంటండి క్రైస్తవ్యంలోకి. తీరా చేరిన తర్వాత తెలిసింది మొత్తం అదే పెంట, జస్ట్ ఇట్స్ డిఫరెంట్ టీ షర్ట్ వేసుకున్న, సేమ్ అదే విధవ ఇంకో టీ షర్ట్ వేసుకుని కూర్చున్నాడు అంతే, నో డిఫరెన్స్ రైట్. ఎప్పుడైతే ఈ పాత క్రైస్తవులు, విదేశాల్లో ఉన్న పాత క్రైస్తవులు వాళ్ళ డబ్బులు పంపించడం మానేస్తారో, ఎప్పుడైతే అది డబ్బులు ఎండిపోద్దో అప్పటితో ఎండిపోద్ది. దట్స్ వై కీప్ సేయింగ్ బై ది ఎండ్ ఆఫ్ దిస్ సెంచురీ క్రైస్తవ్యం విల్ బికమ్ అ స్మాల్ కల్ట్ అండి. దెర్ విల్ నాట్ బి మెనీ పీపుల్ హూ బిలీవ్ ఇన్ క్రిస్టియానిటీ. Right. Say, sir, I'll try my best to convince my friend. I don't want to take up your time. మీరు తీసుకురండి ఎప్పుడైనా సరే. నేనేమి తప్పుగా ఏం మాట్లాడను. ఐ నో దట్ యు నో పీపుల్ హ్యావ్ సెన్సిబిలిటీస్ అండ్ యువర్ ఫ్రెండ్ సీమ్స్ టు బి అ సెన్సిబుల్ పర్సన్, సో తీసుకు ఒకసారి తీసుకురండి. విల్ జస్ట్ హ్యావ్ అ ఫ్రెండ్లీ టాక్. ఈవెన్ ఇఫ్ హీ కమ్స్ విత్ యువర్ ఓన్ ఐడెంటిటీ, మీ పక్కన కూర్చొని మాట్లాడినా ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్, నో ప్రాబ్లమ్. Yeah, sir. I'll try to convince him. రైట్ Thank you, సార్, sir. థ్యాంక్స్ అలాట్ అండి.